తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం ముసులుగుంట గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ను రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణాదిత్య పరిశీలించారు. కోవిడ్ టెస్టులు, కోవిడ్ పేషెంట్లకు అందించే వైద్యం, కోవిడ్ సెంటర్లో బెడ్స్, ఆక్సిజన్ వంటి వాటిపై సంబంధిత శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వాకింగ్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. మండలంలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వారు వాకింగ్ సెంటర్ వద్దకు వచ్చి టెస్ట్ చేయించుకోవాలని అన్నారు. పేషెంట్ కండిషన్ బట్టి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం, రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం తహసీల్దార్ వీర్రాజు, ఎంపీడీఓ పిచ్చమ్మ, డాక్టర్ నూర్ జహాన్ బేగం మరియు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. దేవీపట్నం మండలంలో స్కూల్లో 100 బెడ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మండల వాకింగ్ సెంటర్ గా మేము వాడుకుంటున్నాము. మీనింగ్ ఏంటంటే, ప్రజలకి ఏదైతే సస్పెక్టెడ్ కేసెస్, సింటమాటిక్ గా ఎవరైనా ఫీల్ అయితే కూడా డైరెక్ట్ గా ఈ సెంటర్ కి వాకింగ్ చేసి ఇక్కడ టెస్ట్ చేసుకుని, ఇఫ్ దే ఆర్ పాజిటివ్ వాళ్ళు ఇక్కడే కూడా కోవిడ్ కేర్ సెంటర్ లో ఐసోలేషన్ లో ఉండొచ్చు, ఆర్ దే కెన్ గో ఫర్ హోమ్ ఐసోలేషన్. సో ఇక్కడ మనం ఒక 100 బెడ్ ఫెసిలిటీతో అందరికీ ఫుడ్, శానిటేషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్ కాల్ మెడికల్ ఆఫీసర్ కూడా మనం ఇందుకూరిపేట మెడికల్ ఆఫీసర్ ని ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్ ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాము. సో ప్రజలకి కూడా కిట్స్, మనం వాళ్ళు అడ్మిట్ అయిన వెంటనే వాళ్ళందరికీ కూడా వెల్కమ్ కిట్స్ ఇస్తున్నాము. వెల్కమ్ కిట్స్ వాళ్ళకి కావాల్సిన సోప్, బ్రష్, పేస్ట్ అన్ని కూడా వస్తుంది. దాంతోపాటు వాళ్ళందరికీ 3 టైమ్స్ ఫుడ్ అండ్ వాటర్ బాటిల్స్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. బేసికలీ ఈ సెంటర్ ఎందుకు పెడుతున్నామంటే, హోమ్ ఐసోలేషన్ లో ఎవరైనా ఉండడానికి ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి ఇండివిజువల్ రూమ్స్ లేవు, ఆరు ఎవరికైనా ఇబ్బంది ఇంట్లో ఉంది అంటే వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ స్టే చేసుకోవచ్చు. ఒక 10 to 11 డేస్ లో వాళ్ళందరికీ కూడా సింటమ్స్ అనేది తగ్గి వాళ్ళందరూ రికవర్ అవుతున్నప్పటికీ వాళ్ళని ఇక్కడ నుంచి మనం ఇంటికి డిశ్చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం రెఫరల్, సపోజ్ ఇంకేస్ ఎవరికైనా ఇలాంటి ఇబ్బందిని ఏదైనా వచ్చింది, ఆ శ్వాసంలో ఇబ్బంది వచ్చింది అంటే కూడా వాళ్ళకి 2 ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఏర్పాటు చేశాము. దట్ ఇస్ ఓన్లీ ఫర్ స్టాండ్ బై. ఆ టైంలో మనం అంబులెన్స్ కి పిలిపించి వన్స్ అంబులెన్స్ కమ్స్ వీ విల్ రెఫర్ దెమ్ టు ఏరియా హాస్పిటల్ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ అవుట్ సైడ్. సో ఇది ప్రజలందరికీ కూడా ఇది అవగాహన ఒకటి కల్పిస్తున్నాము. ఇంకా కావాలంటే అడిషనల్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ప్రజలు ఎవరైతే కూడా వాకింగ్ చేసుకుని డైరెక్ట్ గా టెస్ట్ చేసి రిటర్న్ వెళ్ళచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికి కూడా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. సో వాలంటీర్స్, మీడియా, యాజ్ వెల్ యాజ్ మన ఏఎన్ఎంస్ అండ్ ఆర్టర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మనం ప్రాపర్ గా ప్రజలకి రీచ్ అయితే మన కోవిడ్ నుంచి ప్రికాషన్స్ అనేది కూడా మనం వెంటనే తీసుకుంటాము, స్ప్రెడ్ కూడా మనం తగ్గించగలుగుతాము.